Hello guys, welcome back to my channel, Gayatri Snigdha channel. Ivala edo manchi content iskun vaddam anukunnan abba. Welcome to this new shade of Gayatri. Aithe ippudike half day waste ayindi kabatti అసలైన వీడియోలోకి వస్తే ఈ వీడియోలో నేను చెప్పించబోయే విషయాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని కించపరిచే విధంగా ఉండవు. ఇదంతా మజాక లెక్క. సమజ్ అవుతుందా? వీడియోలోకి పోదామా? మళ్ళా చెప్పు. ఇవాళ మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. అదేనండి మోజ్. మోజ్ అని కొత్తగా వస్తుంది కదా మనకి, టిక్టాక్లు అవి పోయినాక మోజ్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని, ఇన్స్టా రీల్స్ అని ఇలా మస్తు వస్తున్నాయి. అయితే వాటిల్లో తలా తోకా లేని వీడియోలు మస్తున్నాయి. వాటిల్లో కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను నేను, చూసి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సరేనా? అయితే మీకు ఇప్పుడు వీడియో చూపించే ముందు మీకు చిన్న ముచ్చట చెప్తా. ఇవాళ రేపు కాలేజీలలో డాన్లని రౌడీలని మస్తు తిరుగుతుండ్రు. ఏంటి నమ్మట్లేదా? అయితే ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. సరేనా? ఇక దీని పేరు అయితే కీర్తి పరకాల్. షీజ్ వందన, అందరూ వరంగల్ వందన అని పిలుస్తారు. ఇక నుండి తినే మన క్లాస్ డాన్. చెల్ అట్లా ఇట్లయితది? ప్రియా అగర్వాల్ ఇక్కడ హైదరాబాద్ లోకల్. తమాసా చేయకుండా పోయి కూసో. అబ్బా అబ్బాబా, నువ్వు హైదరాబాద్ అయితే ఏందే? అబ్బబ్బబ్బబ్బా, కొడతావా ఏంటే? చూసిండ్రా ఈ వీడియో? టిప్పు టిప్పుగా హీరోయిన్ల లెక్క రెడీ అయ్యి వచ్చిండ్రు, కానీ వాళ్ళ మాట చూసిండ్రా ఎట్లుందో. నేనైతే షాక్ అయినా. పిల్లలు కాలేజ్లకు పోయి ఇట్లాంటి గొడవలు ఆడకండమ్మా. మీ చదువులు చదువుకోండి, గొడవల తర్వాత ఆడుకోవచ్చు. ఏంది సమజ్ అవుతుందా? ఎలాగో ఎంతసేపు చూసారు కాబట్టి లైక్ కొట్టండి. పాపం సబ్స్క్రైబ్ బటన్ ఏం చేసింది, దాన్ని కూడా కొట్టేయండి. సరేనా? అయితే మరి విషయానికి వస్తే, ఈ మధ్యన టిక్టాక్లలోను, ఇన్స్టా రీల్స్లోను, మోజ్లలోను, వాటిల్లోను ఏం వీడియోలు పెడుతున్నారో ఏంటో, కంటెంట్లు, స్క్రిప్ట్లు, తెలివితేటలు ఇవన్నీ కావాలనుకుంటున్నారేమో. అవేమీ అవసరం లే. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అయితే వారికి లైక్లు ఎలా వస్తున్నాయో, సబ్స్క్రైబర్లు ఎలా వస్తున్నారో, అబ్బో నాకైతే అర్థం కాలే. ముందు వీడియో చూడండి, మనం మాట్లాడుకుందాం తర్వాత. ఏమైంది? ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, ఆమ మొహం ఎట్లుంటుందో అర్థం కాదు, మనకి ఏం చెప్పి ఏడుస్తుందో అర్థం కాదు, ఏమైందో తెలియదు. ఈ వీడియో ఏంటి గాయత్రి, ఎందుకు షేర్ చేసావు, ఎక్కడి నుంచి తోలుకొచ్చావు అని అనుకుంటున్నారేమో. నాకు మోజ్లో దొరికింది. అయితే దీనికి ఎంతమంది లైక్ కొట్టిండ్రు అనుకుంటున్నారు? అబ్బాబ్బే, మీరు అనుకునేవి తప్పు, 100% రాంగ్. ఎంత నేను చెప్పనా, 98K లైక్స్ ఉన్నాయి దీనికి. అంటే ఏంటో తెలుసా, 98,000 లైక్లు ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యా. అయితే ఇప్పటి నుంచి మీరు ఏం చేయక్కర్లే, స్క్రిప్ట్లు రాయక్కర్లే, కంటెంట్లు ఆలోచించక్కర్లే, వ్లాగులు చేయక్కర్లే. చేయాల్సిందంతా ఒక్కటే, మీ మొహం కూడా చూపించక్కర్లే, డైలాగులు కూడా రాసుకోకర్లే. ఏదైనా ఆ మూలకి వెళ్ళిపోయి అని ఏడుస్తూ కూర్చుంటే దానంతట అదే లైక్లు వచ్చేస్తాయి. అర్థమైందా? మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. సరేనా? ఈరోజుకి ఈ డోస్ చాలు. మీకు గనక ఇలాంటి వీడియోలు నచ్చితే నాకు మరి చెప్పాలి. సరేనా?
నాకు ఒక విషయం అర్థమవుతోంది. ఏంటి అని అడగండి. చెప్పు. ఏదో ఏదో ఒకటి చెప్పు. మీరు ఇంకా లైక్ చేయలేదు కదా, సబ్స్క్రైబ్ చేయలేదు కదా. నాకు తెలుసు, నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుమూతి పెట్టుకున్నాను. చూడు అమ్మయ్య, చేసేసారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబాయ్. ఆగండి ఆగండి ఆగండి, ఇంకొక విషయం. చూసి వెళ్ళిపోవడం కాదు అలాగా. మీరు నవ్వండి, 10 మందిని నవ్వించండి. మీరు లైక్ కొట్టండి, 10 మంది చేత లైక్ కొట్టించండి. షేర్ చేయండి అందరికీ మరి. సరేనా, అర్థమైందా? ఏంటి నచ్చిందా కొత్త అవతారం? ఇలాంటి అవతారం మీకు నచ్చినట్లయితే ఇంకా బోల్డ్ అని మోజీ వీడియోలు చూస్తున్నానండి నేను. ఇంకా బోల్డ్ అని కామెడీ వీడియోలు చూస్తున్నాను. ఇలాంటి రోస్ట్లు కానీ ఇలాంటి ట్రాల్స్ కానీ మీకు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్లో పెట్టండి, నేను ఇంకా బోల్డ్ వీడియోస్ తానే ముందుకు వస్తాను. మీరు కమెంట్ చేయలేదనుకోండి, ఇదే లాస్ట్ వీడియో అవుతుంది ట్రాల్స్కి. ఓకేనా? బాయ్.